అడిగాడు చెప్పండి ఆది కాండం చదవండి అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు అక్కడ నీతో నేను చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించు దహన బలిగా నీవు అక్కడ అతనిని అర్పించమని అర్పించవలెను అని చెప్పాను అని చెప్పాను తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుని ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను సీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను తాను దేవుడు ఏ స్థలమైతే చెప్పి ఉన్నాడో ఆ స్థలానికి వెళ్ళెను మూడో నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును సూచి తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేను పోయి ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి అక్కడకు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని వారిని అక్కడే ఆపివేశాడంట దేవుడు అన్ని విషయాలలో అబ్రహాముని ఆశీర్వదించిన తర్వాత దేవుడు అన్ని విషయాలలో తను కోరుకున్నవి శ్రమలన్నీ కూడా ఆయన బయలుదేరిన కానించి శ్రమలు లేకుండానే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా చెప్పండి అరణ్యాలలో నడిచాడు తుఫానులు వర్షాలు వరదలు ఆకలి బాధలు వేదనలు అన్నీ భరించుకుంటూ శివరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా ఆ వాగ్దానము కొరకు ఎదురు చూచి ఆ వాగ్దానము పొందిన తరువాత ఆ దేవుడు చూపించిన స్వదేశానికి వెళ్ళి అక్కడ గుడారాన్ని వేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో దేవుడు ఏం చేశాడు చెప్పండి నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి తీసుకుని నేను చూపించే ఒక పర్వతములో ఎందుకంటే మోరియా దేశానికి వెళ్ళి ఆ మోరియా దేశములో ఒక పర్వతాన్ని నేను నీకు చూపిస్తాను ఆ పర్వతము మీద నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా చేయి దేవుడు ఎక్కడైనా అడుగుతాడో చెప్పండి ఈ మాట ఎవరైనా అంటారా మనం ఏమంటాం చెప్పండి దేవుడు అడగలేదు ఇది పాస్టర్ గారు అడిగారంటాం ఏదన్నా అడిగితే దేవుడు ఇలాగూ అడుగుతాడా దేవుడు సాహసము చేసిన దేవుడు నిన్ను కూడా సాహసము చేయమని అడుగుతాడు నీ జీవితంలో ఒక కానుక ఏనాటి నుంచో నీ ఇవ్వటల్లా దేవుడు నిన్ను అడుగుతాడు కనుక నా కుమారుడా నా కుమార్తె ఎందుకు కానుకలను దాచుకుంటున్నావు నాకు ఇవ్వవలసినవి నువ్వు ఎందుకు దాచుకుంటున్నావు అని దేవుడు నిన్ను అడగడా అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు తప్పకుండా ఇవ్వాలి కనుక ధనవంతుణ్ణి అడిగాడు పేదవాణ్ణి అడిగాడు దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి దేవుని చిత్త ప్రకారముగా మరి నడుస్తున్న అబ్రహామును కూడా దేవుడు నమ్మకముగా ఉన్నవాణ్ణి కూడా అడిగాడు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక నీకు ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు దహన బలిగా సమర్పించు అని అడిగినప్పుడు భార్యతో చెప్పాడా చెప్పండి చెప్పల ఎందుకంటే భార్యతో చెబితే వెనకాల ఈ గోల శోకాలతోనే వెళ్లాల్సి వస్తుంది నేను మధ్య మార్గంలో నేను కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తానని చెప్పి అరణ్యానికి వెళ్ళేటప్పుడు నేను దేవునికి దహన బలి ఇవ్వాలి నా కుమారుడు నేను వెళ్ళాలి అన్నాడు అలాగే బయలుదేరాడు తెల్లారిపాటికి కట్టెలు సీల్చి గాడిద మీద పెట్టుకుని ఇద్దరు కలిసి అక్కడ పనివారిని ఇద్దరిని తీసుకుని బయలుదేరి మూడు దినాలు నాలుగు దినాలు ప్రయాణం అంత దూరము దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు పనివారిని చూసి మీరు ఎక్కడే ఉండండి నా కుమారుడు నేను వెళ్ళి అక్కడ బలిని అర్పించి తిరిగి మేము వస్తాం నా బిడ్డను అక్కడ బలిగా ఇస్తానని చెప్పలా ఎందుకంటే తిరిగి వస్తాం గ్యారంటీగా నా కుమారుణ్ణి మృతులలో నుంచి కూడా లేపగలిగిన
దేవుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నా కుమారుడు ఆయనే ఇచ్చాడు ఈ రోజు దహన బలిగా చేయమంటున్నాడు కానీ ఆ మృతుల లోకములో నుంచి కూడా నా కుమారుని మరల సజీవుడగా లేపగలిగే దేవుడు నమ్మాడు బయలుదేరి వెళ్ళి ఆ మోరియా పర్వతములో ఎక్కడ ఆయన చూపించున్నాడో ఆ స్థలములోనికి వెళ్ళి అక్కడ తన కుమారుని కాళ్ళు చేతులు కట్టి కట్టెలు పేర్చి బలిపీఠాన్ని తయారు చేసి అక్కడ ఏం చేశాడు చెప్పండి కత్తి తీసుకుని ఆ కుమారుని తల నరికి ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ దహనము చేయాలి అని కత్తిని ఎత్తగానే దేవుడు అంటున్నాడు అబ్రహాము అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువానెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము చెయ్యి వేయకుము అతనిని నీవు ఏమియు చెయ్యకము నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనక తీయలేదు కనుక నాకు ఈ వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన కనపడుచున్నది అని అతనికి తెలియచేశాడంట దేవునికి భయపడేవాడు సమస్తము నీ ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడినవాడు కనుక సమస్త లోకమునకు నీ యొక్క నిన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీ విశ్వాసాన్ని రాబోయే తరాలకు తరతరాలు చెప్పుకునే విధముగా నిన్ను ఆశీర్వదించనయ్యే ఉన్నాను దేవునికి స్తోత్రము అలా దేవుడు నిన్ను ఆశీర్వదించాడండి ఒక ఉన్నత స్థానములో నీ గురించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి అనేకులకు తెలియపరచాలి నీ విశ్వాసాన్ని తెలియపరచాలి నీ శ్రమలు తెలియపరచాలి నీ వేదనలు తెలియపరచాలి దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానము ఎంత శక్తివంతమైనదో దేవుడు నిన్ను అడిగినప్పుడు నీవు విని వెనక తీయలేదు గనక భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వల్లనే ఆశీర్వదించబడతాయి నీవే తరతరాలకు నీవే తండ్రివి విశ్వాసములకు నీవే తండ్రివి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వానాకాలపు విశ్వాసం కాదు మంది ఏ కాలానికి ఆ గొడుగు పెట్టే విశ్వాసం అనేకులు ఇప్పుడు ఈరోజు పైకి భక్తి కలిగి ఉండి లోపల ఏం చేస్తున్నారు చెప్పండి శక్తి లేని వారిగా ఉంటున్నారు ప్రార్థనే వారు ప్రార్థనే మనము ప్రార్థనే ఇక్కడే రక్షణ పొందారు ఇక్కడే మనతో కలిసి ప్రార్థన చేస్తారు కానీ వారి భక్తి ఎక్కడుందో చెప్పండి వర్షాకాలము శీతాకాలము అలాగే వేసాకాలం భక్తిలాగా ఉంటుంది ఒక్కొక్కరికి ఏ కాలానికి ఆ భక్తి కనుక అలాంటి భక్తి పరులను దేవుడు లెక్క చేస్తలా కనుక దేవుడు లెక్క చేసేది ఎవరిని చెప్పండి స్థిరమైన విశ్వాసము కలిగిన వారిని వారి తరతరాలు ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను అడిగినది నీవు చేయడానికి సిద్ధపడితే ఆయన అంటున్నాడు రాబోయే వంశములలో నేను నిన్ను గొప్పవానిగా చేసి ఆశీర్వదిస్తాను అనేకులకు నీవు తండ్రిగా ఉంటావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక షడ్రకు మెషకు అభిద్నకు అనేవారు ఏం చేశారు చెప్పండి అక్కడ 3వ అధ్యాయము 16వ వచనములో వారు దేవుణ్ణి చూపిస్తానికి వీలైతే దేవుడే ఉన్నారు చెప్పండి అవసరమైతే ప్రాణముల కూడా మీరు ఏం చేయాలి చెప్పండి మీ ప్రాణాలు కూడా సందేహింపక దేవుడు అడిగినప్పుడు ఇవ్వటానికి మీరు సిద్ధముగా ఉండాలి విశ్వాసం అంటే చూడండి అక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు షడ్రకు మెషకు అబెద్నెగొ అనే వారు రాజుతో ఇలాగు మనవి చేసెను నెబుకద్నెజర్ ఇందును గురించి నీకు ప్రతి ఉత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండిస్తున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మేము నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును
Vakavela ayana mammulanu rakshinchakapoyinanu. Raja. Raja. Nee devatalu memu poojimpamani. Nee devatalanu memu poojimpamu ani varu em chesaru chepandi. Rajuku manavi chesaru. Shadraku meshaku abednego ane varu manushulandaru poye margamlo varu kuda yelli aa bommaku varu kuda saagilapadachu. Charitra ledu. Kani Shadraku meshaku abednego ane varu devuni dharma shastrani telusukunnaru. Jeevamu kaligina devudaina. Ayanaku tappa memu evariki kuda saagilapadam. Ayana mammulanu okavela pranam adigina ivvataniki siddhame kani ee matti bommalaku maatramu memu maatramu saagilapadamu. Kontamandi em chestunnaru cheppandi matti bommala daggara saagilapadutunnaru. Malla ikkadiki vachi em chestunnaru cheppandi prarthana antunnaru. Kontamandi manalone kristuvulu namakartha kristuvulu malla rakshana pondi devuni karyalu chusi ఆ మట్టి బొమ్మల దగ్గర సాగిలపడి అక్కడ బలులు అర్పిస్తున్నారు. మళ్ళా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి. ఇక్కడ వారు దేవునికి అర్పణ చేస్తున్నారు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి. ఇక్కడ కనుక షడ్రకు మెషకు అబద్నగోని వారు అంటున్నారు, రాజా మేము సేవించుస్తున్న దేవుడు మమ్మలను ఈ అగ్నిగుండములో నుంచి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా రాజా మేము మాత్రము ఈ మట్టి బొమ్మలకు సాగిలపడము. కనుక నెబుకనేజర్ మేము ఆరాధిస్తున్న దేవుడు శక్తివంతుడు, మా ప్రాణాలు పోయినా సరే మేము ఆ దేవునికి తప్ప మరి ఎవరికి కూడా సాగిలపడనే పడము అన్నారు. ఎవరు చెప్పండి? ముగ్గురు యవనస్తులు. ముగ్గురు యవనస్తులు తల్లిదండ్రుల బోధలను విని దేవుని శక్తివంతమైన కార్యాలను చూచి ఆ రక్షణ ఆనందాన్ని చూసిన తరువాత ఏం చేశారు చెప్పండి? మా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం దేవుడు నామాన్ని అవమానపరచనే పరసం. ఈరోజు అనేకుల వల్ల దేవుడు నామం ఏమవుతుంది చెప్పండి? అవమానపరచబడుతుంది. నీ వల్లనే దేవుడు నామము అవమాన పాలవుతుంది. ఎందుకండి? మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? శక్తివంతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఏకైక ఆయన ఈ లోకానికి సాగాన్ని సమర్పించాడు, తన ప్రాణాన్ని సమర్పించి అంటున్నాడు, నేను సాగము చేసినట్లుగా మిమ్మలను కూడా నా కొరకు నాలో జీవించుట కొరకు మిమ్మలను సాగం చేయమని అడుగుతున్నాను అంటున్నాడు. నా కొరకు మీరు జీవించరా, మీకు కావలసినవన్నీ ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే అబ్రహామును పిలిచిన దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు, అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు. అలాగే లాస్ట్ కోరిక విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అబ్రహాము అక్కడ కూడా వెనతిరగలేదు. కనుక విశ్వాసములో నీవు ఏమన్నాడు చెప్పండి? అక్కడ నీవు విశ్వాసులకు అక్కడ ఏమన్నాడు చెప్పండి? నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి అర్పించుటకు నీవు వెనక తీయలేదు, కనుక నీవు దేవునికి భయపడేవాడువని నేను ఈ లోకానికి తెలియచెప్పుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవునికి భయపడేవారు ఏదైనా చేస్తారు, ఏ పనికైనా సిద్ధపడతారు. ఏ పని అంటే దేవునికి హానికరమైన పనులు కాదు, దేవుని సేవ కొరకు ఏ పనైనా చేస్తారు, ఏ శాఖమైనా చేస్తారు, ఎన్ని శ్రమలైనా అనుభవిస్తారు దేవుని కొరకు. కనుక దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అలాగే షడ్రకు మెషకు అబద్నెగో అనేవారు అగ్ని గుండములో పడవేసినప్పుడు దేవుడు వచ్చి వారిని కాపాడాడు. ఆ తర్వాత రాజు అంటున్నాడు, అయ్యలారా మీరు దేవునికి భయపడేవారని మీ దేవుడు ఈ భూమి మీదున్న సమస్త దేవతల కంటే గొప్ప దేవుడని నేను తెలుసుకొని ఉన్నాను అని శాసనాన్ని రాపించి ఈ లోకానికి సదివించి వాటిని తెలియపరిచాడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా కనుక మన దేవుడు శక్తివంతమైన దేవుడు కనుక ఈ లోకములో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె ఈ లోకములో పాపములోనే జీవిస్తావా ఇంకా అబద్ధాల్లోనే ఉంటావా ఇంకా మోసం చేస్తూనే ఉంటావా ఇంకా మట్టి బొమ్మలకు నీవు సాగిలపడి నా దగ్గరికి వస్తూనే ఉంటావా ఈ విషయములో నీవు ఎనక్కి తిరగవా అని నిన్ను అడిగినప్పుడు ఏమంటావు చెప్పండి నేను అట్టగే ఉంటానంటారా మీరు చెప్పండి అట్లాగే ఉంటే దేనికి నీవు పనికిరావు ఎందుకంటే ఉంటే చల్లగా ఉండు లేకపోతే వెచ్చగా ఉండు ఎందుకంటే దేవుడు ఈ రోజు నాకేం పరవాలేదులే నా శరీరం ఆరోగ్యంగా ఉంది నాకు ధనం ఉంది నా బిడ్డలు బాగున్నారని అనుకుంటున్నావేమో ఏదో ఒక రోజు నీ మీదకి దుర్దినములు వచ్చినప్పుడు ఆ రోజు నీకు తప్పించుకునే వీలు దొరకనే దొరకదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు కనుక ఆయన మీరు రక్షణలోనికి తిరిగి రండి మిమ్మల్ని కాపాడే దేవుడు ఆయన కొనకడు నిద్రపోని దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు నిన్ను కాపాడుడు కొరకు తన చేతులను ఇంకా నీవు వినకపోయినా నీ కొరకు నా కుమారుడా నా కుమార్తె ఆయన చేతులు సాపే ఉన్నాడు ఈ సత్యాన్ని నీవు గ్రహిస్తే తప్పకుండా రాబోయే వంశములో అనేకులకు నిన్ను ఆశీర్వాదంగా చేస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీకు అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగి చేయడానికి ఈ రక్షణ ఆ సువార్తను నీకు ప్రకటిస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు అందుకే పౌలు గారు తిమోతి అంటున్నాడు తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి ముగిస్తున్నాను చూడండి ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను నేను ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను అంటున్నాడు పౌలు గారు నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముకొనుచున్నాను అంటున్నాడు అక్కడ పౌలు గారు అంటున్నాడు ఏ హేతువ చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను ఏ కారణము వల్ల ఇన్ని బాధలు పడుతున్నాను ఏ కారణము వల్ల దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాను నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక రాబోయే కాలములో తప్పకుండా నేను వానికి అప్పగించిన దానిని తప్పకుండా కాపాడి నన్ను రక్షించగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను నేను ఈరోజు అల్పకాల పాప భోగాల కొరకు పరిగెడతలా అనేకులు పరిగెడుతున్నారు అనేక దైవ సేవకులు ఏ కాలానికి ఆ గొడుగు పెట్టే సేవకులను చూచా నేను ఈరోజు యేసు ప్రభు నామం నీ వలన నీ క్రియల వలన నీ బతుకు వలన అవమానానికి గురి చేసే విధంగా నీ బతుకుతున్నావంటే అది వ్యర్థమైన బ్రతుకు అంటున్నాడు అందుకే పౌలు గారు అంటున్నాడు ఏ హేతువు చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నానో ఆ శ్రమలలో దేవుడు నన్ను కాపాడగలడని నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను నేను ఆయనకు అప్పగించాను నా జీవితాన్ని అప్పగించాను నా వేదనలు అప్పగించాను దేవుని కొరకు జీవిస్తున్నాను కనుక నన్ను తప్పకుండా రాబోయే కాలములో తప్పకుండా ఆయన నన్ను కాపాడగలడని నేను నమ్ముతున్నాను ఈ నమ్మకం నీకుందా నీ భక్తి తాత్పర్యంలో నీవు చేసే ప్రార్థనలో నీ మీద నీ ప్రార్థన నీకు నమ్మకం ఉందా చెప్పండి నమ్మకం ఉంటే మీరు ఎంతో ధన్యులు కనుక ఇప్పుడైనా నమ్మకం లేకపోతే నమ్మకస్తులుగా జీవించమని కోరుతున్నాను అందుకే పౌలు గారు అంటున్నాడు అపొస్తల కార్యములో 14వ అధ్యాయం 22వ వచనములో ఆయన శిష్యుడితో అంటున్నాడు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో చేరాలి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు అనేక శ్రమలు వస్తాయి నీతి కొరకు మనం జీవించేటప్పుడు శ్రమలు వస్తాయి కానీ అనేక శ్రమలను అనుభవించి నిందలను అవమానాలను అనుభవించి బాధలను పడి మనం ఏం చేయాలి చెప్పండి ఆయన రాజ్యములో చేరాలి అని వాక్యము రాయబడింది ఆ వాక్యాన్ని చదవండి శిష్యుల మనసు
మనసులను దృఢపరిచి శిష్యుల యొక్క మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని మీరు విశ్వాసములో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి అనేకమైన శ్రమలను మనం అనుభవించి మనము దేవుని రాజ్యములో మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి వారిని ఏం చేస్తారు చెప్పండి హెచ్చరించాడు అనేక శ్రమలు ఈ శరీరం కోసం మనము పడి ఎందుకంటే అనేక శ్రమలు అనుభవించినా సరే దేవుని రాజ్యము వారసత్వాన్ని నీవు మరలా తిరిగి సంపాదించుకోలేవు ఇక్కడ అల్పకాల పాప భోగాల కొరకు అనేక మంది స్నేహితులు ఉండొచ్చు అనేక మంది నీకు అవకాశాలు ఉండొచ్చు కానీ దేవుని రాజ్యములో ఒక్కటే మార్గం ఒక్కటే అవకాశం కనుక నీవు అనేక ఈ నీతి కొరకు జీవిస్తే అనేక శ్రమలు నీకు కలిగితే దేవుడు అంటున్నాడు అనేక శ్రమలు అనుభవించి మనం అందరం కూడా దేవుని రాజ్యములో ప్రవేశింపాలి అని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని రాజ్యములో మీరు ప్రవేశించాలి ఆయన ప్రాణం పెట్టింది దేనికంటే మీరందరూ నా రాజ్యములో ప్రవేశించాలి అని మిమ్మల్ని సాతానుకి అప్పగిస్తాని కాదు మిమ్మల్ని అగ్నికి అప్పగిస్తాని కాదు దేవుడు పిలిచింది మిమ్మల్ని దేవుని రాజ్య వారసులుగా ఉండాలి అని అనేక శ్రమలు అనుభవించి నీతి కొరకు జీవించి మీరు జీవించి శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మనం ఆరాధించే దేవుడు శక్తివంతమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు నా కుమారుడా నా కుమార్తె నీవు పాపములో అబద్ధాల్లో మోసాల్లో ఎంత కాలం జీవిస్తావు వాటిని విడిచిపెట్టి నా కొరకు జీవించలేవా నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను ఈ లోకములో నీవు అబద్ధాలు మోసాలు చేసి సంపాదించిన ధనమంతా వ్యర్థమైపోతుంది కనుక అవన్నీ నీకు శ్రమలుగా మారుతున్నాయి నేను ఇవ్వగలను కనుక నా కొరకు జీవించలేవా అని అడిగినప్పుడు సమరయ స్త్రీ అయ్యా ఈ రోజు నుంచి నా బ్రతుకును మార్చి వేసుకుంటున్నానని పాపాన్ని అక్కడే పగలగొట్టిందట యేసు ప్రభు పాదాల యొద్ద ఆ కొండను పగలగొట్టిందన్నారు అక్కడ అలాగే ఆమె జీవితాన్ని మార్చి వేసుకుంది ఆ ఊరు ఊరికి లోక రక్షకుని చూపించగలిగింది దేవునికి స్తోత్రము అలాగే ఈరోజు నీ వలన యేసు ప్రభు నామ అవమానకరంగా జీవించకూడదని దేవుడు నిన్ను కోరుకుంటూ అబ్రహామును దేవుడు అంటున్నాడు నా కుమారుడా రాబోయే వంశములకు నీవే తండ్రిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నీ వంశములన్నీ కూడా ఆశీర్వాదంగా ఉంటాయి దేవుడికి భయపడేవాడవని ఈ యొక్క రాబోయే తరాలకు నీవు చేసినవి అన్నీ కూడా తెలియజేస్తున్నాను గొప్పగా ఆశీర్వదిస్తున్నానని దేవుని మాటను తెలియపరిచి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని చిత్తం నెరవేర్చే విధముగా మనం జీవించాలని దేవుని కొరకు సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు బ్రతకాలి అని దేవుడి పక్షాన నా కుమారుడా నా కుమార్తె మిమ్మల్ని నేను కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించను గాక హల్లెలూయా రాజేషు నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది ఆ ప్రాబ్లం వల్ల ఈ నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను 3 వారాలు నడిచాను ప్రాబ్లం తగ్గిపోయింది మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను 1 సంవత్సరం పాటు
పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాస్తానే ఉండేది. దగ్గర దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తానే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లోని ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగింది. ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది. తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు. అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది. మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు. మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21న ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. ఆ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1వ తారీఖున నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు. అసలు అక్కడ ఏం దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంక జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంక 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను. లెటర్ కూడా రాసేసాను, అసలు నా బాధ ఏంటి, ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడకపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు. అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి, నువ్వు వస్తున్నావు వెళ్తున్నావు ఏదో నామకార్థంగా వస్తున్నావు కూర్చుంటున్నావు వెళ్ళిపోతున్నావు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు ప్రార్థించట్లేదని చాలా గట్టిగా, ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దెంపుతో చెప్పారు, నువ్వు నీ ప్రార్థన నువ్వు వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దెంపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాన్ని వెళ్ళిపోయింది.